ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విల్లాస్కి సంబంధించి, లిఫ్ట్ పొజిషన్ ఉండేటువంటి కాంప్లికేషన్స్కి సంబంధించి, రిమైనింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్కి సంబంధించి, బిల్డరు ప్లాన్లో మార్పులకి అనుకూలంగా ఉండకపోతే ఎదుర్కొనేటువంటి కాంప్లికేషన్స్కి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించిన సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ రేపు లిఫ్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడాను కనీస అవసరమైనటువంటి సిచ్యువేషన్. ఇంట్లో ఒక 60 సంవత్సరాలు లేదంటే 55 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దవాళ్ళు ఉండటం కారణం చేత ఫస్ట్ ఫ్లోర్లు, సెకండ్ ఫ్లోర్లలో లేదంటే అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లోర్స్లో నివాసం చేసేటప్పుడు మన సౌలభ్యం కోసం లిఫ్ట్ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా మనం కూడాను మనకున్నటువంటి డైలీ లైఫ్లో మనం చేసేటువంటి పనులకు సంబంధించి అలసిపోయి ఫస్ట్ ఫ్లోర్ కూడా మెట్లెక్కేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మ్యాండేటరీగా లిఫ్ట్ని తీసుకోవడం జరుగుతుంది ప్రతి ప్లాన్లో ఇప్పుడు. అదేవిధంగా ఒక 20 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో నిర్మాణం చేసినటువంటి గృహాలకి లేదంటే లిఫ్ట్ లేకుండా కన్స్ట్రక్ట్ చేసినటువంటి రీసెంట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి గృహాలకు కూడాను లిఫ్ట్ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా మన యూజ్ కోసం అలా చేస్తే డూప్లెక్సెస్లో, విల్లాస్లో ఖచ్చితంగా లిఫ్ట్ని మ్యాండేటరీగా వాళ్ళు ఉంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగా మనం విజిట్ చేసినటువంటి ఒక విల్లాకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి విల్లా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. స్టార్టింగ్లో వాయువ్యంలో కార్ పార్కింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాయువు అంతా కూడా ఫిజికల్గా కట్ అయిపోయింది, ఎటువంటి ప్రాపర్ అలైన్మెంట్ లేదు. అదేవిధంగా ఈ వాయువ్యంలో ఎటువంటి పారు పిల్లర్ కూడా లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉత్తరం గోడని అలైన్ చేస్తూ, పడమర గోడని అలైన్మెంట్ చేస్తూ అక్కడ వాయువ్యం కలిసేలాగా పిల్లర్ కూడా ఏమీ లేదు. తర్వాత లోపలికి వచ్చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైనింగ్ ఏరియా, పూజ గది, అదేవిధంగా కిచెను, స్టెయిర్ కేసు, లిఫ్ట్, టాయిలెట్స్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బెడ్రూము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ టైంలో మనం అక్కడ సైట్ విజిటింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి గైడెన్స్కి సంబంధించి, మనం చేసినటువంటి వర్క్కి సంబంధించి, ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ వాయువ్యం కట్ అవ్వడం కారణం చేత ఐరన్ స్ట్రిప్ పెట్టమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలైన్మెంట్ ఏదైతే పడమర వైపు గోడ ఉందో ఆ గోడని అలైన్ చేస్తూ, అదేవిధంగా ఉత్తరం గోడని అలైన్ చేస్తూ వర్చువల్గా ఒక ఎనర్జీ, ఒక బౌండరీని క్రియేట్ చేయమని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అవకాశం ఉంటే ఒక యంత్రాన్ని కూడాను అక్కడ ప్రతిష్ఠించమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ డోర్ పొజిషన్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ డోర్ పొజిషన్ వీళ్ళు ఏదైతే ప్లాన్లో అనుకున్నారో ఇక్కడ కాకుండా నేను మెయిన్ డోర్ పొజిషన్ని మార్చాను. డిగ్రీ ప్రకారంగా చెక్ చేసుకున్నప్పుడు ముఖ్య పదదేవత ప్లేస్లోకి వచ్చేలాగా ఈ ద్వారాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. రియల్ టైంలో ప్లాన్ కంటే కొద్దిగా వ్యత్యాసంతో గోడ కూడా అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ డ్రాయింగ్లో గోడను మళ్ళీ ఫిజికల్గా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని డోర్ పొజిషన్ చెక్ చేసుకోవడం జరిగింది. తర్వాత బెడ్ పొజిషన్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు ఒక విధంగా అనుకున్నారు, కానీ నేను ఇంకొక విధంగా ఈ బెడ్ పొజిషన్ ఇదంతా కూడాను ప్లానింగ్లో మార్చడం జరిగింది. తర్వాత ఈ టాయిలెట్ పొజిషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మనం అసలు ఈ వీడియో మాట్లాడుకుంటున్నటువంటి ప్రధాన ఉద్దేశం అయినటువంటి లిఫ్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెంటర్ ఆఫ్ ద హౌస్కి దగ్గరగా బ్రహ్మస్థానంలో వచ్చినటువంటి లిఫ్ట్ ఇది. ఫిజికల్గా ఒక 2.5-3 అడుగులు లోతున్నటువంటి లిఫ్ట్ కూడా ఇది. హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా కాదు. హైడ్రాలిక్ లిఫ్ట్ అన్న అయితే ఫ్లోర్ లెవెల్తో పాటు సమానంగా వచ్చి ఉండేది, కానీ మామూలు లిఫ్ట్ అవ్వడం కారణం చేత 2.5 అడుగులు అలాగా సుమారుగా 3 అడుగులు సుమారుగా డెప్త్ తీశారు ఈ లిఫ్ట్ కోసం. ఈ లిఫ్ట్ చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ లిఫ్ట్కు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలని చెప్పేసి కూడాను వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ ఇలాగా బ్రహ్మస్థానంలో
సెంటర్ ఆఫ్ ద హౌస్ కి నియర్ బై గా ఉండడం వల్ల గృహస్థులకి ఉదర సమస్యలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అల్సర్స్, అదేవిధంగా కిడ్నీ ఎఫెక్ట్స్, లివర్ ఎఫెక్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో గర్భసంచి తీసేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి అవకాశం ఇచ్చేలాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో ఫిజికల్గా యూటిలిటీ కోసం కొద్దిగా వెనక్కి జరిపి కట్టారు. ఈ వెనక్కి జరిపి కట్టిన దానికి కూడా నేను ఒక రెమెడీ సజెస్ట్ చేశాను వీళ్ళకి. తర్వాత ఈ ప్లాన్లో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే డోర్ పొజిషన్స్కి సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చాను, ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. యూటిలిటీకి సంబంధించినటువంటి డోర్ కూడాను ఈ నార్త్ వైపు ఏర్పాటు చేసుకున్నటువంటి డోర్కి అలైన్మెంట్లో ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడాను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గ్రౌండ్ ఫ్లోర్లో స్టేర్ కేస్ కింద ఉన్నటువంటి బాత్రూమ్ని వాళ్ళు తీసేసి స్టోర్ రూమ్గా చేసుకున్నారు. అది కొంతవరకు పర్వాలేదు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడాను కొన్ని థింగ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రెమెడీస్కి సంబంధించి కూడాను వాళ్ళకి థింగ్స్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ ఆ పొజిషన్లో ఉంటే దానికి సంబంధించినటువంటి రెమెడీ, అదేవిధంగా ఒకవేళ డోర్ మార్చుకున్నట్లయితే ఎక్కడికి డోర్ మార్చుకోవాలన్నటువంటి దానికి సంబంధించి కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చినటువంటి అటాచ్డ్ టాయిలెట్కి సంబంధించి చేసుకోవాల్సినటువంటి రెమెడీ కాపర్ స్ట్రిప్ను కూడాను సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పైన కూడాను వాయువ్యం అంతా కూడా కట్ అయిపోతుంది కాబట్టి ఈ వాయువ్యానికి సంబంధించినటువంటి రెమెడీని వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను. ఐరన్ స్ట్రిప్ని, ఐరన్ స్ట్రిప్ కావచ్చు, క్రిస్టల్ రాడ్స్కి సంబంధించినటువంటి రెమెడీ కావచ్చు. అక్కడ కట్ అయిపోయినటువంటి ఎనర్జీ మనకి తిరిగి రీబోర్న్ అయ్యేలాగా, అక్కడ ఒక ఎనర్జీ బ్యారియర్ క్రియేట్ అయ్యేలాగా ఏ విధంగా అయినా సరే చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు మాత్రం నన్ను మళ్ళీ తిరిగి అప్రోచ్ అవ్వలేదు. సుమారుగా ఒక 10 నెలల పైన అవుతుంది ఈ అపాయింట్మెంట్ చేసి. నేను ఈ అపాయింట్మెంట్ చేసేటువంటి స్టేజ్లో కన్స్ట్రక్షన్ వచ్చేసి బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి రెడీ టు ప్లాస్టింగ్ స్టేజ్లో ఉండడం జరిగింది. వాళ్ళకి నేను ఇవన్నీ కూడా థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్, యంత్రాలకు సంబంధించి అన్నిటికీ సంబంధించినటువంటి థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి, అదేవిధంగా యంత్రాలకు సంబంధించి మీ అయ్యగారు ఎవరైనా ఉంటే ఆయన దగ్గర మీరు తీసుకోండి, లేదంటే నేనైనా కూడాను ప్రొవైడ్ చేస్తానని కూడాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ కాకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి నన్ను అప్రోచ్ అవ్వలేదు. ఇవన్నిటిని ఇన్స్టాల్ చేసేటప్పుడు మళ్ళీ మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, ఈ ఇన్స్టాలేషన్కి సంబంధించినటువంటి అన్ని కూడాను నేను దగ్గర నుండి చేయించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకో మళ్ళీ తిరిగి నన్ను అప్రోచ్ అవ్వలేదు, లేదా వేరే ఇంకా ఎవరైనా కన్సల్టెంట్ని వాళ్ళు కన్సల్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ వెస్ట్ కట్టు, సౌత్ ఈస్ట్ కట్టు, అదేవిధంగా లిఫ్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లం, ఈ మూడు కూడాను గృహస్థులకి అనారోగ్యానికి సంబంధించి, మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఉండేదానికి సంబంధించి, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని ఫిజికల్గా వీక్ చేసేదానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నా, లేదంటే పేపర్ మీద ప్లాన్ స్టేజ్లో ఉన్నా కూడాను ఒక కన్సల్టెంట్ని కన్సల్ట్ చేశారు అని అంటే వాళ్ళు ఇచ్చేటువంటి గైడెన్స్ని మీరు ఫాలో అవ్వాలి. అదేవిధంగా రెమెడీస్ ఏదన్నా ఉంటే కొన్ని వాళ్ళు మాత్రమే చేసేటువంటి రెమెడీస్ ఉంటాయి. దాదాపుగా మన గురువాస్తు ద్వారా చేసేటువంటి అన్ని రకాలైనటువంటి రెమెడీలకు సంబంధించి ఆన్లైన్లో దొరికిపోతాయి, మీరు తెచ్చేసుకోవచ్చు. లేదు అని అంటే నేను కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్కి సంబంధించి మాత్రమే మళ్ళీ తిరిగి అపాయింట్మెంట్ తీసుకోండి, అపాయింట్మెంట్ ఛార్జెస్ మళ్ళీ వర్తిస్తాయి మీకు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అపాయింట్మెంట్ ఛార్జెస్కి సంబంధించి మీరు ఆలోచించేసేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోకుండా, లేకపోతే ఇంకేదో మీరు ఓన్గా చేసుకోవాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేశారంటే అవి ప్రాపర్గా చేసుకుంటే పర్వాలేదు, ప్రాపర్గా చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. లిఫ్ట్లే కాదు, ఇతర ఏ అరేంజ్మెంట్స్కి సంబంధించి అయినా సరే మీరు ప్లాన్లో ప్లేస్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ప్రాపర్ ప్లేస్మెంట్స్ లేకపోతే మాత్రం వాటికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.